ప్రధానంగా నిన్న తీసుకున్నట్లయితే రాహుల్ గాంధీ పర్యటన ఎట్లా చూడాలంటారు దాదాపుగా వరంగల్ లో జరిగినటువంటి ఆ సభని అనూహ్య పరిణామాలతో 9 అంశాలతో ఒక డిక్లరేషన్ గా రైతు డిక్లరేషన్ సభగా దాన్ని ప్రస్తావించారు ఆ ప్రధానంగా దానికి సంబంధించి చాలా హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీని ఈ సభని ఎట్లా చూడాలంటారు गुड मॉर्निंग बालू गारू इवा प्रधान पेपर्स अंट राहुल गांधी निन्न रैत संघर्षण सभा बैन ऐटम का वच्चिनट्लुंदी निन्न इदी मन राहुल गांधी यांगिल्लो चूसे कन्ना मुंदु रेवंत रेड्डी यांगिल्लोने चूडाली सभनी सो रेवंत रेड्डी वैपु नुंचि चूस्ते रेवंत रेड्डी सभ द्वारा राष्ट्र ప్రభుత్వానికి గాని కేసీఆర్ గాని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్లందరికీ ఎవరైతే తన వెంట నడవకుండా ప్రతిరోజు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఇంటర్నల్ గా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో ఇది ఫస్ట్ రేవంత్ రెడ్డి యాంగిల్ లోనే మనం చూడాలి అసలు రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాంధీ వస్తాడా అని కూడా కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది మొన్న మొన్నటి వరకు కూడా ఆయన జిల్లాలన్నీ పర్యటించి ఈ సభకు ఏదైతే విజయవంతం చేయాలని సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా చాలా మంది సీనియర్లు ఆ మీటింగులు కూడా నల్గొండ లాంటి చోట్ల రెడ్డి బ్రదర్స్ కూడా ఆ మీటింగ్ అటెండ్ కాలేదు సో ఈ నిన్న ఏదైతే జనం కూడా అదే స్థాయిలో వచ్చారు రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకున్న నిన్న ఇనిషియేషన్ సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు కానీ అట్ ద సేమ్ టైం నేను రాహుల్ గాంధీతో ఒక మాట మాట్లాడించారు ఆయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మొదట రైతు డిక్లరేషన్ కన్నా ముందు రైతుల గురించి మాట్లాడే ముందు ఒక మాట మాట్లాడారు ఎవరైనా కూడా టీఆర్ఎస్ తో అసోసియేట్ కావాలనుకుంటే బీజేపీతో అసోసియేట్ కావాలనుకుంటే పార్టీ నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళిపోండి సో నిర్ద్వందంగా ఇక ముందు మేము చాలా నిక్కచ్చిగా ఉండబోతున్నామని ఒక క్లారిటీగా ఒక ఇండికేషన్ అయితే ఇవ్వగలిగారు ఈవెన్ జగ్గారెడ్డి విషయంలోనే ఆ ఇండికేషన్ టూ మంత్స్ బ్యాక్ నిన్న ఏదైతే అదే మాటని రాహుల్ గాంధీ ఎండాస్ చేస్తున్నట్టు మాట్లాడడం ద్వారా ఈ రోజు రేవంత్ రెడ్డి పార్టీలో గాని అధిష్టానం వద్ద తన పట్టు ఎంతవరకు ఉంది అనేది నిన్న ఈ సభ ద్వారా నిరూపించుకోగలిగాడు అది ఒకటి రేవంత్ రెడ్డి సక్సెస్ అయితే ఇంకొకటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేను సాధించిన సక్సెస్ ఏంటంటే మనం చూసాం కూడా హుజూరాబాద్ ఎన్నికల తర్వాత వడ్ల కొనుగోలు కేంద్రంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే పోరాటం ఏ స్థాయిలో జరుగుతుందో అనేది ఎట్ ద సేమ్ టైం దీన్ని ఫ్లేరప్ చేసేందుకే బండి సంజయ్ పాదయాత్ర సెకండ్ ఫేజ్ పాదయాత్రలో కూడా ప్రజెంట్ ఉన్నారు సో అసలు కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య నల్లిఫై అయిపోయిందా కాంగ్రెస్ ఎక్కడుంది అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది సో ఓన్లీ పోరాటం మా ఇద్దరి మధ్య అన్నట్టుగా ఈ రెండు పార్టీలు పైకి చెప్పకపోయినా ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత కుమ్మలాటలు కానీ అదేవిధంగా ప్రతి రోజు ఓపెన్ డయాస్ల మీద టార్గెట్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంది సో అలాంటిది ఈ రోజున నిన్నటి నుంచి చూస్తే టీఆర్ఎస్ బీజేపీని వదిలేసి కాంగ్రెస్ గురించే మాట్లాడుతుంది రాహుల్ గాంధీనే టార్గెట్ చేస్తున్నారు రాహుల్ సభ గురించే మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ ఏ ఇందాక మీరు అంటున్నట్టు రాహుల్ గాంధీ ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చాడు ఏ హోదాతో వచ్చారని కూడా అడుగుతున్నారు అంటే నిన్నటి వరకు బండి సంజయ్ని ఇదే బండి సంజయ్ని తిట్టిన ఇదే కేటీఆర్ ఇదే కేసీఆర్ ఈ రోజు వాళ్ళు టౌన్ మార్చుకొని రాహుల్ గాంధీని అదేవిధంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని తిడుతున్నారు అంటే వాళ్ళు పైకి చెప్పకపోయినా మా ప్రధాన ప్రత్యర్థి ఈరోజు కాంగ్రెస్ పార్టీనే అని అంగీకరించినట్టే ఈరోజు ఒకే ఒక సభతో కాంగ్రెస్ పార్టీ కానీ అటు రేవంత్ రెడ్డి కానీ పీసీసీ హోదాలో ఒకే ఒక సభతో టీఆర్ఎస్ అటెన్షన్ మొత్తాన్ని స్టేట్ అటెన్షన్ మొత్తాన్ని తమ వైపు తీసుకొచ్చుకున్నారు అది పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఈ రెండు విషయాలు మూడో అంశం ఏంటంటే మీరు అడిగినట్టు రాహుల్ గాంధీ నిన్న చెప్పిన ఆయన రైతు సంఘర్షణ వేదికగా నిన్న కొన్ని కామన్ డిక్లరేషన్లో 9 ఇష్యూస్ పొందుపరిచినట్టున్నారు వాటిలో కౌలు రైతులకి మనం ఇక్కడ రైతు బంధు తీసుకున్నా కూడా ఫస్ట్ నుంచి కూడా కౌలు రైతుల విషయంలోనే విమర్శలు వస్తున్నాయి రైతు బంధు డైరెక్ట్ ఎవరైతే ఓనర్కి వస్తుంది కానీ కౌలు రైతులకు రావట్లేదు మాకు బెనిఫి ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటి నుంచో అటాచ్ చేయాలి రైతులకి అని కూడా చర్చ జరుగుతుంది ఆ దిశగా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇనిషియేషన్ తీసుకోలేదు నిన్న వీళ్ళు చెప్పిన కొన్ని కామెంట్స్ మనం తీసుకుంటే కౌలు రైతులకు మేము 15,000 ఇస్తామన్నారు 2 లక్షల ఆర్థిక సాయం అన్నారు రైతు బంధు కింద సో ఇవన్నీ కూడా స్వాగతించాల్సిన అంశాలే వీటన్నిటితో పాటు ఎంఎస్పీ విషయంలో ఒక టేబుల్ రిలీజ్ చేశారు ప్రతి పంటకి వరి దగ్గర నుంచి మొక్కజొన్న దాకా మేము ఏ పంటకి ఎంతెంత ఎంఎస్పీ మేము డిక్లరేషన్ ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఇది నిజంగా ఈరోజు ఇప్పుడున్న కీలక సమయంలో ఏదైతే మేము ఒడ్లు కొనుగోలు అంశం కేంద్రంగా ఈ రెండు పార్టీలు బీజేపీ అండ్ టీఆర్ఎస్ మధ్య జరిగిన పోరాటం ఏదైతే ఉందో గత 3-4 నెలలుగా జరుగుతున్న పోరాటాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తన చేతుల్లోకి తీసుకుంది ఎస్పెషల్లీ ఇప్పుడు రైతు సమస్య నిజంగానే ఉంది ఈ పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ ఎప్పుడు వచ్చేటివే నిన్నగా మొన్న మనం చూసాం కదా యాసంగి ఒడ్లు ముందు కొనాలని తర్వాత నేను కొంటానని ఆల్రెడీ 1200కి 2000 దగ్గర 1950 రూపాయలు 60 రూపాయలు ఉన్న బస్తాని ఈరోజు 2 1400కి 1300కి రైతులు చాలా చోట్ల అమ్మేసుకున్నారు మిల్లర్లకు కూడా సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు కేసీఆర్ కొంటన్నారు కొంట అన్న తర్వాత ఇంకా ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది నిన్న మొన్న వర్షానికి పొలాల్లోనే తడిచిపోతుంది కల్లాల దగ్గర తడిచిపోతున్న పరిస్థితి ఉంది మిల్లర్ల దగ్గర కూడా రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్ లో నిజంగా ఈ రోజు రైతును ఆదుకునే దిశగా ఒక ఇనిషియేషన్ అయితే కాంగ్రెస్ వేసిందని మనం అనుకోవచ్చు ఈ డిక్లరేషన్ ఓరిక మీటింగ్కే పరిమితం కాకుండా నిజంగా యాక్షన్ ప్లాన్ లో కూడా సీరియస్ గా తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నిలబడుతుంది అనేది అయితే నేను అనుకుంటున్నాను బట్ ఈ ఓవరాల్ గా ఈ సభ ద్వారా ఒక ఎక్స్పోజర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ మేము ఇంకా బలంగానే ఉన్నాం రూట్ లెవెల్లో మా పార్టీ స్ట్రాంగ్ గా ఉందని అయితే అటు రెండు పార్టీలకి అటు బీజేపీ గానీ ఇటు టీఆర్ఎస్ గానీ చెప్పే ప్రయత్నం చేసిందని మనం అనుకోవచ్చు బాలు గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు